నీ కళ్ళల్లోకి చూస్తే స్నేహం పుట్టిందే, ఆ స్నేహం పెరిగి పెద్దై ప్రేమగా మారిందే. నీ కళ్ళల్లోకి చూస్తే స్నేహం పుట్టిందే, ఆ స్నేహం పెరిగి పెద్దై ప్రేమగా మారిందే. నమస్తే రైటర్ గారు. ఏంట్రా మహేష్, అడ్డుబుట్టేంటి, చేతుల పుస్తకాలు ఏంటి, వ్యాసం ఏంటి, ఏంటి రాజా మ్యాటరు? ఏం లేదు గురువా, మిమ్మల్ని కొన్ని డౌట్లు అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఏం డౌట్లు రా? ఒక చిన్న విషయం గురువా, మా ఊళ్ళో ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు. వారి జంట చూడముచ్చటగా చిలకా గోరెంకల్లా ఉండేది. ఏ చెరువు గట్టును చూసినా, ఏ పొలాల్లో చూసినా వారే. కొంతకాలానికి ఏమైందో ఏమో, ఆ పిల్ల ఏమో వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటుంది. ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడై రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ఒరే మహేష్, వాళ్ళది ప్రేమ కదరా, వాళ్ళది కేవలం ఆకర్షణ. మీరేది అడిగినా చివరికి అదే చెప్తారు గురువా. ప్రేమంటే మనుషుల్లో పుట్టే ఒక అలజడరా వెధవ, మంత్రాలతో పుట్టేది ప్రేమ కాదు. మరి మనసు అంటే ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? మనసులో ప్రేమ ఒక్కటే పుడుతుందా? నిజమే, ఈ మహేష్ గారు అడిగినట్టు మనసులో ప్రేమ ఒకటే పుడుతుందా? ఈరోజు మా క్లాసులో మైత్రి సొసైటీ వాళ్ళు వచ్చి హెచ్ఐవి ఎయిడ్స్ మీద క్లాస్ స్పీకర్ రా బాబు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే, మనం మాత్రం వింటామంటారా? ఆ ప్రా, నువ్వు ఏది చెప్పనివ్వు,
నువ్వు చెప్పరా మామ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకేం చెప్పారు? ఏమో మామ, చాలా విషయాలు చెప్పారు. నాకు మాత్రం కండోమ్ ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం మాత్రమే వాళ్ళు చెప్పిన దాంట్లో కొద్దిగా వినపడింది. అవునరా, నీకు అదొక్కటే వినపడుతుందిరా. రే రే మామ, కండోమ్ గురించి చాలా సార్లు విన్నాను కానీ ఇంతవరకు దాన్ని చూడలేదురా. నేను కూడా చూడలేదు మామ ఇప్పటివరకు. వీడొక్కడు కావాలే మామ, రూపాయి పెడితే వస్తుంది. నీకు దమ్ము కొట్టు. వద్దు మామ, ఇంట్రెస్ట్ లేదు. ఏం కావాలరా? ఏం వద్దురా. అరే మామ, ఈ మధ్య టీవీ సీరియల్లో హై క్లాస్ అమ్మాయిల అబ్బాయిలు సిరంజితో ఇంజెక్ట్ చేసుకొని స్వర్గంలో తేలిపోతున్నారంటగా, అదేంట్రా మనకు దొరకదా? ఓహో అదా, అదేంటోరా, నేను కూడా చాలా సినిమాల్లో చూశాను. దాని గురించి త్వరలో వివరాలన్నీ సేకరిస్తాను. దాన్ని కూడా టేస్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది. అంతే. సరే సరే. హే ఒక్క నిమిషం. హలో ఆంటీ, చెప్పండి. అలాగే ఆంటీ, నేను వస్తానులేండి. ఏంట్రా వాడు? ఈ ఆంటీ ఎవరో రెగ్యులర్గా చేస్తున్నారు ఈ మధ్య. మనోడు మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు రా. ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్? నో సీక్రెట్స్, రాని తెలియజేద్దాం. జస్ట్ వెయిట్. అలాగే ఆంటీ, నేను మర్చిపోను, మర్చిపోకుండా వస్తాను. మీరు చెప్పిందే కదా, నేను తీసుకొని వస్తాను. నేను తెస్తాను, నైట్కి వస్తాను కదా. ఏయ్ చూస్తున్నావా? చూస్తున్నాను రా. అలాగే, ఓకే, బాయ్ బాయ్. మామా చెప్పండి. మామా ఏంటి విశేషాలు? ఎవరు ఫోన్లో? ఆంటీనా? ఆంటీనా? రేయ్, నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు కదరా. ఏమ్రా మావా, నేను ఫోన్లో మాట్లాడితే కూడా మీ వాల్యూ తగ్గిపోతుందరా? ఏంటి కాదమ్మా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. నువ్వు చెప్పకపోతే మనం ఫ్రెండ్షిప్ మీద ఒట్టే మామా. చెప్పు తీసుకొని కొడతాను. ఆంటీ ఎవరో మీకు తెలీదురా? ఎవర్రా, మీ మేడ మీద ఉన్న ఆంటీయేనా? అబ్బా ఆవిడేరా బాబు, అంకుల్ ఊళ్ళో లేడంట, ఇంటి పనులన్నీ నాకే చెప్పి చంపుతోందిరా. అవునా? పనులు చేయలేక చస్తున్నాను రా బాబు. నన్ను హెల్ప్ చేయమంటావా? ఇంటి పనులేనా, వంటి పనులు కూడానా? భలే వాడివిరా. రే రే, మీ మమ్మీ వచ్చిందిరా. అమ్మా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, చెప్పు. వచ్చేస్తా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతున్నావు. ప్రోగ్రామ్ స్టార్ట్ వచ్చింది, వచ్చి కార్ ఎక్కుని పని చెప్తాను. అరే నువ్వు రారా బాబు, అదేదో కేర్ ఫ్రీ అంట, తీసుకొని వద్దాం పదా. డ్రైవర్ పోని. పంతులం వస్తుంది, పాఠాలు చెప్పించుకుంటారా? కొడిబొచ్చు, ఆ పిల్ల ఏ కాలేజో కనుక్కోరా. పిల్ల కాదు, స్టూడెంట్ కాదురా, టీచర్. చిదీనా అమ్మా, టీచరా? అయినా ఓకేరా. ఒరే కోడిబొచ్చు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ క్లాస్ తప్పాడు, ప్రైవేటుగా పాఠాలు చెప్పాలంట, పాస్ చేయించాలంట, ఫీజు ఎంతైనా పర్వాలేదని వెళ్ళి చెప్పరా. పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ తరగతి తప్పాడు, ప్రైవేటుగా ట్యూషన్ చెప్పాలంట, మిమ్మల్ని అడిగి రమ్మన్నాడు, ఫీజు ఎంతైనా పర్వాలేదంట. పొగర్రా దీనికి. కూర్చోమమ్మా, కూల్ కూల్ కూర్చోమమ్మా, కూల్ కూల్ కూల్. ప్రైవేట్గా రమ్మని ఇంత పబ్లిక్ అడిగితే ఎలామమ్మా? కరెక్టేనా? ఆ ఒక్కటి పబ్లిక్లో అడగకూడదు. మరి ఎలాగరా అన్నా,
నువ్వు ఒక్కడ వెళ్ళి అడుగనా, ఒంటరిగా అడిగితే ఎవరు కాదనరానా? నాకు అర్జెంటుగా ఒక లవర్ కావాలరా, లవ్ చేయాలనిపిస్తుంది. రే, 100 మంది ప్రేమించుకుంటే ఎన్ని ప్రేమలు సక్సెస్ అవుతున్నాయిరా. ఏంట్రా, ఎప్పుడు లవ్ అంటే ఎలర్జీ అనేవాడు ఈ రోజు లవ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి తేడా? అరే, ప్రేమించే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ కోరుకోవటం లేదురా, ఓన్లీ సెక్స్ మాత్రమే కోరుకుంటున్నారా. కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుకొని చచ్చిపోతున్నారా. అయినా నిజమైన ప్రేమ ఎక్కడుందిరా లోకంలో? రే ఆపరా, మీరు అలా ఉంటే అందరూ అలాగే ఉంటారా ఏంటి? ఓ సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, వీళ్ళందరూ ప్రేమలోకానికి ఆదర్శంరా. ఆకులు కట్టేం కాదు, నువ్వు చెప్పిన ప్రేమ జంటల్లో ఏ ఒక్క ప్రేమ జంట అయినా పెళ్లి చేసుకుందా? అవును నిజమే, పెళ్లి చేసుకోలేదు. మనకు కావాల్సింది పనులు జరగడమే, పెళ్ళిళ్ళు కాదు. మీరు ఎన్నైనా చెప్పండి రా, నా దృష్టిలో లవ్ ఇస్ డివైన్. అరే, డివైన్ విషయం పక్కన పెడితే ఈ జనరేషన్లో సిన్సియర్గా లవ్ చేస్తే మనకి ఏ వైనో విస్కీయో అదే దిక్కురా, ఇది మాత్రం పక్కరా. ఈ టాపిక్ అంతా వేస్ట్ కానీ నువ్వు ట్యాప్ తో ఏం చేస్తున్నారా? చాటింగ్ చేస్తున్నా. చాటింగా లేకపోతే అదే చూడండిరా. ఇదే మా నెంబర్ 9885-63865. హలో, రేయ్ ఎవరా నువ్వు? రేయ్ ఎక్కడున్నావురా నువ్వు? నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు చెప్పు బే. వీడేమమ్మా, వీడియో ఏడిపించింది. ఏంట్రా, టీచర్ కనిపిస్తే టీస్ చేస్తావు, ఏంటి అని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావు, అమ్మాయిని ఏడిపించడం మగతనం అనుకుంటున్నారా? ఏంట్రా, టీస్ చేయొద్దని రిక్వెస్టా డిమాండా? రిక్వెస్ట్ ఉండవు, డిమాండే. డిమాండ్ ఏంట్రా? నేను ఆర్డర్ వేస్తే నువ్వు మర్డర్ అయిపోతావు. ఏంట్రా మర్డర్ అయ్యేది? ఏంట్రా జాగ్రత్త. అరే ఓ కోడి బొచ్చు, ఎక్కడ చేర్చావురా? అబ్బా కోడి బొచ్చు, అరే పిల్ల కుక్కలాగా వాడొచ్చి పిచ్చి కుక్కల్లాగా కొట్టాడు. అబ్బా పిచ్చి కుక్కలా కాదురా, సిరిత పూలు లాంటి నన్ను సిత కొట్టాడు. ఆన్ని మనం ఏదో ఒకటి చేసేయాలరా. రేపు చేసేద్దామన్నా. చీనియాంకమ్మా, మగాండి రేపంటాడంట్రా. ఆడు మగాడ్రా, మగ్గాండి రేపు చేస్తే ఏడ్స్ వచ్చేస్తుంది. మరి రేపు చేయకూడదు, ఏదో ఒకటి చేయాలా. ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేసేద్దామన్నా. నీ అబ్బా నేను చెప్పింది నాకే కౌంటర్ ఇస్తావు, నేను చెప్పింది అదే కదా. వాణ్ణి ఏదో ఒకటి చేసేయాలరా. ఒరే అన్నా, నేనే చెప్తాను, వాడికి కాల్ షీట్ బుక్ చేసి కాలు సెయ్యో తీసేయాలరా. వాడి కాళ్ళు చేతుల తర్వాత అన్నా, మన కాళ్ళు చేతులు బాగా చేపించుకుందాం. అయినా మన వాళ్లకు వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? అబ్బా ఇదేంటి, ప్రేమకి ఎదురాద్దాం అనుకుంటే కథ క్రైమ్ లోకి వెళ్తుంది. ప్రేమిస్తే పిచ్చి వాళ్ళుగాను నేరస్తులుగాను మారాలా? ప్రేమంటే
ఆకర్షణ కోరిక అవసరాలు కాదని వేరు వేరు అని చెప్పే కథ రాయాలి. కథ ఎలా మొదలు పెట్టాలి? ఒక ఉసోదయం, ఓ అందమైన అమ్మాయి మార్నింగ్ వాక్ చేస్తుంది. ఒక ఉసోదయం, ఓ అందమైన అమ్మాయి మార్నింగ్ వాక్ చేస్తుంది. అమ్మాయి అనగానే హచ్చుకుక్లా ఫాలో అవడానికి ఒకటి ఉండాలిగా, వాడే వీడు. హీరోయిన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలిగా, ఇది వాడి ఫ్యామిలీ. హీరో అదరా పక్కన పెట్టి హారం తీసుకోండి. వెళ్తానులేండి, పెద్దడా హారం తీసుకో. ఎప్పుడు చూసినా సిగరెట్ తాడనోడు సరిపోతుంది. కాస్త భార్యని ఏదైనా మంచిగా చూసుకుందాం చేద్దాం అని ఉంటే కదూ, ఏం చేస్తాం, నా కర్మ అలా తగలాడింది. ఇంటి బాధ్యతలు ఏమైనా పడితే కదూ, ఒక్క మంచి అలవాటు ఉందా ఈయనకి? ఉదయాన్నే పూజలు చేయడం కాదే, ఇంట్లో వాళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా మాట నమ్మండి, నేను నిజమే చెప్తున్నా. అయినా నీలాంటి వాళ్ళు 7th క్లాస్ నుంచి వెంటబడుతున్నారు. అందరూ చెప్పేవాళ్లే, చేసేవాళ్లే ఎవరు లేరు. నేను చెప్పడం లేదు, చేస్తున్నా. అయితే నా కోసం ఆ బిల్డింగ్ ఎక్కి దూకుతావా? ఎందుకే అలా భయపడతావు? జస్ట్ టైం పాసే. చూస్తే అరిగిపోతామా, టచ్ చేస్తే కరిగిపోతామా? ఇంకెంత దూరమే, నా వల్ల కావటం లేదు. అబ్బా ఇక్కడేనే, జస్ట్ 10 మినిట్స్. హలో నాన్న. తిన్నావా? తిన్నానమ్మా. బయటికి వెళ్ళకు. అస్సలు బయటికి వెళ్ళట్లేదమ్మా.
కాలేజీకి వెళ్తున్నాను, హాస్టల్కి వస్తున్నాను, అంతేనమ్మా. అసలే అది పట్నం, జాగ్రత్త. బయట ప్రపంచం నాకు అసలు తెలియదమ్మా. జాగ్రత్త. ఏంటమ్మా? అక్కడంతా మోసగాళ్ళు ఉంటారు, మగ పిల్లలతో మాట్లాడకు. సరేనమ్మా, నా గురించి నీకు తెలీదా ఏంటి? నా బంగారు తల్లివే. నువ్వు అలా పొగడమాకమ్మా, నాకు సిగ్గేస్తుంది. సరేనమ్మా, బాగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఆ ఉంటాను. ఓకే, బాయ్ అమ్మా. ఓ ఏ నిన్ను. ఏ సాయంత్రం ఏం సినిమాకి వెళ్దామే? సాయంత్రం కదా, ఇప్పటి నుంచి ఎందుకు? అబ్బబ్బబ్బా, చంపేస్తున్నావురా. వస్తున్నా బంగారం, 10 మినిట్స్. అంతవరకు ఇది ఉంచు. హలో, నీకోసం 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి నేనేం చెయ్యను? నీకు నేను ఒక్కదాన్నే, మరి నాకు? అదేదో చెప్తారే, ఈ సెల్లుకి తీరికాలేదు, నా ఒళ్ళుకు సుఖం లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. వస్తున్నాను, ఫోన్ చేయకు, బాయ్. ఎవరే గొడవ పడుతున్నావు? ఇంకెవరు, వాడు నీలాంటోడే. అదేదో కొత్తగా ఫోన్ వచ్చిందంట, మొట్టమొదట నేనే దాన్ని ఓపెన్ చేయాలంట. ఈ మధ్య ఫోన్లో బిజీ అయిపోయావు. ఏం చెప్పను, ఒక కాల్ మాట్లాడేలోపే ఇంకొక కాల్ వెయిటింగ్. మొన్న ఆ మధ్య ఒకడు కాల్ లిఫ్ట్ చేయకపోతే చచ్చిపోతానన్నాడు. ఆలస్యం అయితే వాడక్కడ చచ్చిపోతాడు. ఉంటాను, బాయ్. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు ఏమైనా ఎత్తికినాయా ఏంటి? చూసుకొని డ్రైవ్ చేయొచ్చు కదా. నీ కళ్ళు ఏమైనా కిందికి దిగా, నువ్వు చూసి డ్రైవ్ చేయొచ్చుగా. గ్లాసెస్ తీసి డ్రైవ్ చేయొచ్చు కదా. గ్లాసెస్ ఉన్నా కూడా కనిపిస్తుంది. కనిపిస్తే కరెక్ట్ గా రావచ్చు కదా. నేనేమైనా రాంగ్ రూట్ లో వస్తున్నానా? నేను కరెక్ట్ గానే వస్తున్నా, నీకు అసలు డ్రైవ్ చేయడం వస్తుందా? కాస్త నువ్వు చచ్చేవాడి, నేను చచ్చేదాన్ని. యాక్సిడెంట్ అయితే పీడా పోయేది. పోవే, పోరా. ఏ పోవే, పోవే. నువ్వే పోరా. ఏ పో, పోవే, పో. పోరా, పో. మోహన్ చూడు, మోహన్ చించు, మోహన్ పెద్ద బండి తోలడానికి వచ్చాడు. ఏమండి, కాఫీ తీసుకోండి. కాఫీ తాగుతారా, ఆ సిగరెట్ తాగుతారా? రెండు కలిపి తాగుతాను, నీకేమైనా అభ్యంతరమా? సర్లే, తాగండి. చిన్నోళ్ళు లేచాడా? ఇంకా లేవలేదండి. లేప్. సరే. చిన్నోళ్ళు లేడేంటి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒరే పెద్దోడా, చిన్నోళ్ళు లేడేంటి రా బెడ్ మీద? వాడు రాత్రి అంతా రాలేదా? చెప్పు సాగర్, ఏంటి రమ్మన్నావు? పొద్దునేంటి, నేనెవరో తెలియనట్టు గొడవ పడ్డావు. అదా. హాయ్ అంకుల్. హాయ్, నీ పేరేంటమ్మా? చరిష్మా. నైస్, ఈ చాక్లెట్ తీసుకో. థాంక్స్ అంకుల్. హౌ క్యూట్. పాపకున్నంత జ్ఞానం కూడా లేదు. ఓ అలాగా, ఇలా రా పాప. థాంక్స్ ఆంటీ. పాపకిచ్చావు, నా కూడా ఒకటి ఇవ్వచ్చు కదా. ప్లీజ్. తన నా ఫ్రెండ్ లలన లావుగా ఉందని, తన నా ఫ్రెండ్ జానకి జనవరిలో పుట్టిందని. హాయ్. నువ్వు ఫిబ్రవరిలో పుట్టావని పీలగా ఉన్నావా?
నేర్పిస్తారా? యా ష్యూర్, వై నాట్. ఓ, చాలా వెయిట్ ఉంది. ఎలా ప్లే చేయాలి? ఇటు ఇటు కొంచెం పైకి, యా అంతే, యా దట్స్ ఇట్. కొంచెం ఇటు ఇటు ఇలా, యా పైకి కొంచెం, యా ప్లే, కమ్ ఆన్, ఎస్ దట్స్ ఇట్, యా కమ్ ఆన్. అలా కాదురా, ఇలా, ఎస్ అంతే, కొంచెం ఇలా ఇలా అని ఇంతేనా? అంతే, యా వచ్చేసింది. నీ ఫ్రెండ్ లలిత ఎక్కడ? సాగర్, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? టాపిక్ డైవర్ట్ చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే అడుగు. లలిత గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీకేమైనా ఫీలింగ్స్ ఉంటే లలితతో చెప్పే, లేకుంటే నాతో చెప్పు, నేను మాట్లాడతాను. ఏంటి సాగర్, నీ క్లోజ్నెస్ ని మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు. లలిత కూడా నువ్వంటే పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజం సాగర్. నీ కళ్ళల్లోకి చూస్తే స్నేహం పుట్టిందే, ఆ స్నేహం పెరిగి పెద్దయి ప్రేమగా మారిందే. నీ కళ్ళల్లోకి చూస్తే స్నేహం పుట్టిందే, ఆ స్నేహం పెరిగి పెద్దయి ప్రేమగా మారిందే. చూడాలంటూ కలలే కంటున్నా, నిన్నే చేరాలంటూ
పరుగులు తీస్తున్నా, కోరి నీ వెంట పడితే పారిపోతావు. ఎంతకు చిక్కక పకపక నవ్వుతావే, అది నువ్వే 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 నువ్వే, అది నువ్వే 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 నువ్వే. కళ్ళల్లోకి చూస్తే స్నేహం పుట్టిందే, ఆ స్నేహం పెరిగి పెద్దయి ప్రేమగా మారిందే. లలిత, నేను అడుగుతా నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనమాట. అబ్బా, టాపిక్ డైవర్ట్ చేయకే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగే మన మధ్య రహస్యాలు ఏంటి? అదే, ఆ సాగర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఆ అబ్బాయి ఎవరో, ఏ ఊరో, నిజానికి అతని పూర్తి పేరేంటో కూడా నాకు తెలీదు. అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్స్ ఏముంటాయే, నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు. నీకేమైనా ఉంటే అబ్బాయికి చెప్పేవే, ఒకవేళ చెప్పలేకపోతే నాకు చెప్పు, సాగర్తో నేను చెప్తాను. నా వరకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అంటే అతను మంచివాడని చెడ్డవాడని ఏమీ చెప్పలేను, న్యూట్రల్. అయినా అతను గురించి నేను ఫీల్ కావాల్సినంత అవసరం ఉందా? ఏంటి నువ్వు, మీ క్లోజ్నెస్లో మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు. లవ్వా? అతను కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటే నువ్వేంటే లవ్వా నేనా అంటున్నావు? ఏంటి జానకి, అతను నాతో ప్రేమలో పడ్డాడా, ప్రేమిస్తున్నాడా? ఓయ్ బడాయి పోకు, నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించుకు. ఒకవేళ నువ్వు ప్రేమలో పడ్డానని చెప్తే నీకు అడ్డు తగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు. జానకి, నేనొకటే చెప్తున్నా, నేను సాగర్నే కాదు ఎవరిని ప్రేమించను, ప్రేమించలేను. ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు. పరువు ప్రతిష్ఠే ఊపిరిగా బతికే మా నాన్నకు బాధ కలిగించే ఏ పని నేను చేయను, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి. నేటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి తల్లిదండ్రుల ప్రతిష్ఠకి ప్రామాణికం. నిన్న పేపర్లో చదివాను, ఎవరో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి పారిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా? అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచించు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను సాగర్ని లవ్ చేశానే అనుకో, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా? సాగర్ని ప్రేమించవచ్చు, కలిసి తిరగచ్చు, శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు, ఆ తర్వాత ఏంటి, పెళ్ళి. పెళ్ళికి మా నాన్న ఒప్పుకోరు. సాగర్ క్యాస్ట్, ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ చూస్తారు, ఎందుకంటే పెళ్ళి కాబట్టి. జీవితంలో చేసుకునేది ఒక్కసారి కాబట్టి. అంటే ప్రేమించడానికి క్యాస్ట్, చదువు, అంతస్తు అవసరం లేదు, పెళ్ళి అనేటప్పటికి ఇవన్నీ కావాలంటావు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్ళి అనేది కుటుంబానికి సంబంధించింది. కుటుంబం అంటేనే సమాజంలో భాగం. కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. జానకి, మనం బ్రతికేది మన కోసమే. మనం అంటేనే సమాజం, సమాజం అంటేనే మనం. మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. అలా ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి, అవి ప్రస్తుతానికి కఠినంగా ఉన్నా ఆ తర్వాత బాగుంటాయి. ఇక వెళ్దామా? సరే. ఏం చూస్తున్నారా? ఏంటి నిన్నేరా, ఏం చూస్తున్నావు?
ఏంటి రోజు తేడాగా ఉన్నాడు? నన్నే ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడలేదా? మిమ్మల్ని కాదు మేడం, మీ టీషర్ట్ పైన ఏదో రాసుంటే చూస్తున్నా. ఓ అదా. నేను నిన్ను నన్ను చెప్పురా. ఏంటి చెప్పు. నేను నిన్ను ఏమని పిలవాలి? ఓ అదా. నేనంటే నీ గౌరవం ఉంటే మేడం అని పిలు, స్నేహం అనుకుంటే మిత్రమాను, లేకుంటే పేరు పెట్టి పిలు. ఇందులో ఏం కన్ఫ్యూజన్ రా నీకు? మరీ ప్రేముంటే? ఆహా అబ్బా. ఎస్ ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకు మేడం గారు అంత కష్టపడిపోతున్నారు? స్లిమ్గా ఆరోగ్యంగా ఉండడానికి. రేయ్ రాము, ఆ టేప్ తీసుకో. ఇట్రా ఒకసారి నా నడుము సైజ్ చూడు. థర్టీ ఫోర్ మేడం. 34? పెయిన్ కూడా కొలవమంటారా మేడం? ఓ ఇంకా 2 ఇంచెస్ తగ్గాల. వీడికి ఎప్పుడూ ఫోనే. మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది. ఎవరే బాయ్ ఫ్రెండా? అంతసేపు ఫోన్లో ఏం మాట్లాడతావే? నా బొందా, నేనేం మాట్లాడతానే? వాడేదో సోది చెప్తాడు, ఆహా ఓహా అంటూ ఊకడతానంతే. వాడేం చెప్తున్నాడో కూడా వినను, విన్నట్టు నటిస్తానంతే. అంతమందిని ఎలా పడేస్తావే? పడేయడం ఈజీనే, మెయింటైన్ చేయడమే కష్టం. అదే ఎలా, హౌ? ఎలా చెప్పాలి, ఏముంది? నవ్వుల వల్ల అలా విసురుతాను, అవసరమైతే 2 ఫ్లైమ్ కిస్లు అలా గాల్లోకి పేలుస్తాను, ఇంకా అవసరమైతే గొనకంటితో వాడి గుండెల్లో గుచ్చుతా, అంతే. ఏమాత్రం వీక్గా ఉన్నా బ్యాలెన్స్ తప్పి నవ్వులలో పడిపోతాడు. చేయవే, ఎంజాయ్ చేయి. సుఖపడిపోతున్నానని కుళ్ళే నీకు. హా నేను వెళ్తా, బాయ్ఫ్రెండ్ వెయిటింగ్. ప్లీజ్ మళ్ళీ మాట్లాడతాను ఓకే? ఎవరే బాయ్ఫ్రెండ్? మీకే కాదమ్మా,
మాకు కూడా ఉన్నాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ బుజ్జికన్నా, ఏం చేస్తున్నావు? బంగారం తిన్నావా? ఇదిగో మా ఫ్రెండ్ మాట్లాడుతుందంట. హలో. సరే నేను వెళ్తా, బాయ్. అంతేనా? రా, మా మమ్మీని పరిచయం చేస్తా. మమ్మీకా? నన్నా? వద్దు, నేను వెళ్తాను. రా, పర్వాలేదు. అయ్ బాబోయ్, ఎప్పటికైనా మన విషయం ఇంట్లో తెలియాలి కదా డార్లింగ్. నోనో, ఇప్పుడు కాదు. డ్రెస్ కూడా బాగలేదు. నెక్స్ట్ టైం మీటింగ్లో తప్పకుండా కలుస్తా. ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడే, హౌస్ నెంబర్ 515. 151? 515. నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్? హాయ్. టుడే హెడ్లైన్స్ ప్లీజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నారంట ప్రేమికులు. సాగర్, ప్రేమ పెళ్ళిళ్ళకి పెద్దలు ఎందుకు ఒప్పుకోరు? ఎలాగో ఎవరికో ఒకరికి ఇచ్చి చేయాల్సిందే కదా. అదేదో ఇష్టమైన వాడికి ఇచ్చి చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి బుజ్జి. అబ్బాయిల్ని లక్షలు పెట్టి చదివించి లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా. ఎందుకంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి కదా. ఆ విషయంలో ఆడపిల్లల పేరెంట్స్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. కట్నాలు కానుకలు ఖచ్చితంగా ఇస్తారు. సమస్య ఇది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంత బాధ్యతగా ఉండట్లేదు. ఎందుకో తెలుసా? తెలుసా? పెళ్లికి ముందు అమ్మాబాబులు డబ్బులతోటి జలసాలు చేస్తూ ఉంటారు. అవును, అప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అదే పెళ్ళైన తర్వాత తను సంపాదించి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క తెలుసు కాబట్టి ఆమె కరెక్ట్ కరెక్ట్ కాదు. ఐ మీన్ 100% కరెక్ట్ కాదు. మరి ఎందుకు ప్రేమ పెళ్ళిళ్ళు నిలబడడం లేదు? నాకు తెలిసినంత వరకు ఒకరి మీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోవటం, నువ్వన్నట్టు బాధ్యత పెరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, భార్యను తీసుకో, ప్రియురాలిగా ఉన్నప్పుడు ప్రియుడి పట్ల ప్రేమగా, తన పట్ల తను శ్రద్ధగా ఉంటుంది. లవర్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయి స్టైలిష్గా వెళ్తారు. అదే పెళ్ళైన తర్వాత? అదే చెప్తున్నా, శ్రద్ధ తగ్గిపోతుందని. ఏం పెళ్ళైపోయింది కదా అని చచ్చినట్లు పడి ఉంటారనా? లేక అలా అని ఏం కాదు సాగర్. ఆమెకి ఇంటి బాధ్యత పెరుగుతుంది కదా. శ్రీవారు లేవకముందే తెల్లవారే లెగవాలి. ఇంటి పని వంట పని చేసుకోవాలి. పిల్లలుంటే వాళ్ళని స్కూల్కి పంపించాలి. ఆ తర్వాత ఇంకా అత్త, మామ, బావ, మర్ది వీళ్ళందరినీ చూసుకోవాలి. ఒక్కరా చెప్పు, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకో ప్రతి విషయంలోనూ నీకు పూర్తి క్లారిటీ ఉంది. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గానీ వాడు లక్కీ ఫెల్లో. ఏ, నువ్వు చేసుకోలేవా? ఓకే ఓకే, మనం ఇలాగే సాగదీసుకుంటూ పోతే గొడవ పడేలానే ఉన్నాం. గొడవ పడవా? భయమా? నాతోనే కదా. పెళ్లికి ముందు ఎంత గొడవ పడితే అంత మంచిదంటారు. ఎందుకు? పడాల్సిన గొడవ అంతా ఇప్పుడే పడిపోతే పెళ్ళైన తర్వాత ఇక ఏ గొడవలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి ఈ మధ్య పెళ్లి గురించే మాట్లాడుతున్నావు? ఆడపిల్లకు వయసు వచ్చాక పెళ్ళి ఎలాగో తప్పదు సాగర్. హే, ఏడుస్తున్నావేంటి? పెళ్లి గురించి ఎతగానే పెళ్లి కళ కనిపించాలి కానీ కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? లలిత, లలిత, వాట్ హ్యాపెన్? ఎనీథింగ్ రాంగ్? చెప్పు. ఏం చెప్పమంటావు సాగర్? వయసుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాల్సింది తండ్రి.
తన బాధ్యత మర్చాడు, లేక తన అవసరం ఏముందో తెలియదు. కానీ మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు, నేను నాన్నకు అడ్డు చెప్పలేకపోయాను. రోజురోజుకి పిన్ని వరుస మారిపోతుంది. ఇంట్లో నా స్థానం ఏంటో కూడా నాకు తెలియట్లేదు. నేను వాళ్ళకు అడ్డుగా ఉన్నానని డైరెక్ట్గా చెప్పేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను లలిత? చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ అనాథ శరణాలయం వాళ్ళు, ఇంకెవరో తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ వయసులో బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళను? అందరూ కోరుకుతోనే చూస్తారు. చచ్చిపోతామంటే ఆ చావు కూడా. లలిత ఏమైంది? వద్దు ప్లీజ్, ఏడవకు. ఏమైందిరా ప్లీజ్, ఆగు. ఎందుకు ఏడుస్తున్నావు? హేయ్ ఏడవకు, నేనున్నాను కదా. లలిత, కన్నె పిల్లలు అందరూ కలలు కన్నట్టు నాకు గ్రాండ్గా పెళ్లి చేయలేరు. నాన్న చేయాలన్నా పిన్ని పడనివ్వదు, నాకు క్లియర్గా తెలుస్తుంది. మినిమం ఫార్మాలిటీస్ లేకుండా ఈ రోజుల్లో ఎవ్వరు. లలిత బిలీవ్ మీ, నువ్వు నువ్వుగా ఇలా వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ రా. జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. ఇప్పటి నుంచి నీ బాధ్యత నాది, ఐ ప్రామిస్ యూ. సాగర్, అంతా నీ ఇష్టం. నువ్వెప్పుడంటే అప్పుడే నేరుగా మా ఇంటికి తీసుకెళ్తాను. మా అమ్మ నాన్న నా మాట కాదనరు. నిన్ను కొడలిగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్ లలిత. నీకెప్పుడు కష్టం అనిపిస్తే అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, ఓకేనా? ఓకే, వెళ్దామా? ఎండలు ఎంత ఎక్కువ ఉంటే మాత్రం మరీ అంత పెద్ద గొడవ పట్టాలా? ఉదయాన్నే పేపర్లో చదివాను, నిన్న కాసిన ఎండలకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలో 130 మంది చనిపోయారంట. మనం వడదెబ్బకి చేస్తామో లేదో తెలియదు, కానీ బస్సులో వెళ్తే మాత్రం ఊపిరాడక ఖచ్చితంగా చేస్తాం. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్కడి వరకు? మంజరా హిల్స్. నేను నా ఫ్రెండ్ కొంచెం. విత్ ప్లెజర్, రండి. 1 మినిట్ సార్. రావే డ్రాప్ చేస్తాడంట. ఎవడే అతను? ఎవడో గొట్టంగాడు. వాడితో నీకేంటి? అబ్బా రావే, హాయిగా ఏసీలో వెళ్దాం. నువ్వెళ్ళు, నేను రాను. ముక్కు మొహం తెలియని వాడితో. అబ్బా నీకన్నీ అనుమానాలే. ఓకే బాయ్, నేను వెళ్తా. సాయంత్రం కలుద్దాం. సీ యూ. ఓకే బాయ్. ఇది మారదు. మీ ఫ్రెండ్ రాదా? అదో టైప్, దానికి సుఖపడ్డం తెలీదు. మీరు ఎక్కడుంటారు? బంజారా హిల్స్. ఫ్యామిలీతోనా హాస్టలా? హాస్టల్. చదువుకుంటున్నారా?
లలిత, ఈ గుడి ప్రత్యేకత ఏంటో చెప్పనా నీకు? మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మ తీసుకొని రెండు కోరికలు కోరుకొని రెండు ఆకుల్ని ఒకేసారి తెంపితే ఏ వైపు ఆకు తెగితే ఆ వైపు ఉన్న కోరిక అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అలాగా పద, దేవుడికి దండం పెట్టుకుందాం. ట్రై చేయి. ఇలా రా, రా. ఏంటి అందట్లేదా? నీ చేతులతో నువ్వే కోసుకోవాలి, తప్పదు. అందడం లేదు, ఎలా? ఐడియా కర్రతో? అంత లేదు, నీ చేతితోటి నువ్వే కోసుకోవాలి. ఎలాగా ఐడియా? ఇలా రా, నన్ను ఎత్తుకో. ప్లీజ్ రా. వామ్మో, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు, రా ప్లీజ్. కొంచెం ముందుకు రా. ఇంత బరువు ఉన్నావంటే లెఫ్ట్. ఏంటి, ఏం కోరుకున్నావు? ఆ కోరిక ఏంటో పక్కనున్న వాళ్ళకి చెప్తేనే ఆ కోరిక తీరుతుంది. జీవితాంతం నిన్ను నా నీడగా ఉండేలా చూడమని. రైట్. నా చదువు పూర్తయ్యేంత వరకు మన పెళ్లి కాకుండా చేయమని. ఏం ఉండలేవా? ఉండగా చేస్తానా? గుడ్ ఈవినింగ్ నాన్నా. ఆ గుడ్ ఈవినింగ్ డాడీ. అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఏం డాడీ? ఫోన్ లో కాదమ్మా, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. కొంపదీసి నా పెళ్లి మ్యాటర్ కాదు కదా. ఆ బాగానే గెస్ చేసావు, నీ పెళ్లి విషయమే. నీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. చదువు పూర్తి కానిది నాన్న. ఏంటమ్మా, ఎవరు నన్న లవ్ చేసావా? అలాంటిదేం లేదు, కానీ సడన్ గా పెళ్ళంటే భయంగా ఉంది నాన్న. భయం దేనికమ్మా? నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా ఇంటికి వచ్చే. సాగర్, ఇంకోసారి కోరుకోవచ్చు కదా? కోరుకోవచ్చు. కాల్ పెట్టి అందుకో రా. ఇందాక హత్తుకొని ఎత్తుకున్నాం, ఇప్పుడు చేయి మీద ఎక్కమన్నాం, ఎందుకు? ఇంతకుముందు అంటే అప్పుడు నువ్వు నాదానివి, అందుకే ఎత్తుకున్నాను. ఇప్పుడు కాదని తెలిసింది, అందుకే వద్దనుకున్నాను. కోరుకున్నవన్నీ నిజమైతే షాక్ కదా. ఫస్ట్ నేను అస్సలు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మక తప్పలేదు. ఓ మై గాడ్. సరే, నువ్వేం కోరుకున్నావు? చెప్పకూడదు, సీక్రెట్. నిన్ను గిచ్చాకే.
నీకు ఈ మధ్య దూకుడు ఎక్కువైంది. టెన్షన్ పడకు. లేకపోతే ఏంటే, వాడెవడో ఎలాంటి వాడో తెలియకుండా వాడు పక్కన కూర్చొని వచ్చినా రాకపోయినా అదే పనిగా నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే నువ్వు ఈ లోకంలో ఎలా బతుకుతావో ఏమో. సరే నువ్వన్నట్లే నువ్వెక్కిన బస్ డ్రైవర్ పేరేంటి, ఏ ఊరో తెలుసా? తెలీదు, అయినా ఎక్కుతాం. అది వేరు ఇది వేరు. కాదు, అది ఇది ఒకటే, కొంచెం తేడా అంతే. ఓకే, వాడెవడో తెలీదు, వెళ్ళాం. ఏంటి మహా అయితే ఏం చేయగలడు, అంతే కదా. ఈ లోకంలో బతకాలంటే లోక్యం తెలియాలి. ఈ సొసైటీలో మనల్ని ఉద్ధరించడానికి ఎవ్వడు ఉండడు. ఒకరు ఇంకొకరిని వాడుకోవడానికే ట్రై చేస్తారు. అలా నన్ను ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను, అంతే. తెలివైన దానివే. పద, కాఫీ తాగు. ఓకే పద. ప్రేమంటే నటన, దాన్ని ఎంజాయ్ చేయడానికి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునే అమ్మాయి ఒకరు. ప్రేమంటే అవసరం కాదు, సెక్స్ కాదు, ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అని నమ్మే అమ్మాయి ఇంకొకరు. ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందో చూద్దాం.